మనం ఈ నెల 23వ తారీఖు నుంచి లాంచ్ చేయబోతా ఉన్న జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం మీద ఓరియంటేషన్ అన్నది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అయితే రెండవది గడప గడపకు మన ప్రభుత్వం, మూడవది మనం చేయబోయే జగనన్న సురక్ష ప్రోగ్రాం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్. అఫ్కోర్స్ ఇంకా దానికి ఒక పేరు పెట్టలా. ఇంగ్లీష్లో అయితే వైఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ఇంగ్లీష్లో అయితే కాయిన్ చేసినారు. అది మన ఎమ్మెల్యేలుగా మనకు కూడా మన 4.5 సంవత్సరాల ఈ పరిపాలనలో మన ప్రభుత్వం గొప్పగా దేశానికి ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశాము, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా అవగాహన కల్పించే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులు అవుతేనే ఈ నెగిటివ్ మీడియా, నెగిటివ్, మనం యుద్ధం చేస్తూ ఉండేది మనం రాక్షసులతోనూ మారీచులతోనూ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దుష్ప్రచారం అన్నది మనం యుద్ధం చేస్తూ ఉన్న మేజర్ అంశం. కాబట్టి మనం చేస్తూ ఉన్న మంచి ఏమిటి అన్నది కూడా మనం రిపీటెడ్గా ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి రిపీటెడ్గా తీసుకొని పోగలగాలి. అప్పుడే ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగే పరిస్థితి ప్రతి బెనిఫిషియరీని, ప్రతి ఓటర్ను తయారు చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది జరగాలి. ఈ నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మనం గెలవాలి. 175 నియోజకవర్గాలు మనం గెలవాలి అన్న దిశగా అడుగులు పడాలి అని అంటే, అది ఇంతకుముందే నేను మళ్ళీ చెప్పా, అదేమి కష్టమైన పని కాదని. ఎందుకు కష్టమైన పని కాదు అని కూడా నేను చెప్పా. కారణం ఏమిటనంటే, ఆన్ అన్ యావరేజ్ 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 92% హౌస్ హోల్డ్స్కు మంచి జరిగితే, మున్సిపాలిటీస్లో, అర్బన్ ప్రాంతాలలో యావరేజ్గా 84%కు మంచి జరిగింది. సో యావరేజ్, స్టేట్ యావరేజ్ చూస్తే 87% ఇళ్లకు, ప్రతి ఇంటికి మంచి జరిగింది. ఇది ఆ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, మన వల్ల దేవుడు దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగింది అని చెప్పి గట్టిగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు, ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, వాళ్ళ మనసులో ఇది నిజమే కదా అన్న భావన తీసుకురావడం, ఆ భావనే వాళ్ళ ఆశీస్సులుగా మనకు మారి ఆ ప్రతి ఇల్లు మనకు ఓటేసేట్టుగా జరగడం, అది జరిగితే ప్రతి గ్రామము మనకు ఓటేస్తుంది, ప్రతి నియోజకవర్గము మనకు ఆటోమేటిక్లీ ఓటు వేసే పరిస్థితి వస్తుంది. సో ఇంత మంచి జరగకపోతే అది వేరే విషయం, కానీ ఇంత మంచి నిజంగానే ప్రతి ఊర్లోనూ జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతూ ఉన్నప్పుడు, మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కను, ఆ ప్రతి చెల్లెమ్మను జరిగిన మంచి గురించి వివరిస్తూ వాళ్ళను, వాళ్ళ ఆశీర్వాదాలు మనం తీసుకోగలిగితే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమం జరిగించే దాంట్లోనే భాగంగానే మీరు గడప గడప పోవడమైనా కూడా అదే కార్యక్రమంలో భాగంగానే చేస్తూ ఉన్నారు. మీరొక్కరే కాకుండా క్యాడర్ను కూడా యాక్టివేట్ చేస్తూ, బూత్ కమిటీస్ను ఫామ్ చేస్తూ, మన విషయంలో బూత్ కమిటీస్ అంటే గృహసారథులు, యువర్ బూత్ కమిటీస్ ఆర్ గృహసారథులు. సో గృహసారథులను, ప్రభుత్వం తరపున మంచి జరిగిన మన వాలంటీర్లను, వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేస్తూ, సచివాలయం కన్వీనర్లను, వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ, ప్రతి ఇంట్లోనూ కూడా జరిగిన మంచిని వాళ్ళతో కూడా పంచుకోవడము, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ పంచుకోవడము, ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళకు అది కూడా మంచి జరిగించే కార్యక్రమం చేయడం
ఇవి రాబోయే రోజుల్లో ముమ్మరంగా మనం చేయాల్సిన పనులు. ఒకవైపున మనం చేస్తాం, ఒకవైపున గ్రామ స్థాయిలో వీళ్ళందరి చేత కూడా చేయించే కార్యక్రమం. ఇది సైమల్టేనియస్లీ జరుగుతూ పోవాలి. ఇక జగనన్న సురక్ష విషయానికి వచ్చేసరికి, జగనన్న సురక్ష అన్నది ఇప్పుడు ఇంతకుముందే మనం జగనన్నకు చెబుదామని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసినాం. జగనన్నకు చెబుదామనే ఒక ప్రోగ్రాంలో ఎక్కడైనా కూడా ఏదైనా కూడా సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే, మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న ఏ సమస్య అయినా కూడా మీరు జగనన్నకు చెబుదామనే ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, మేము దాని పరిష్కారం అయ్యేట్టుగా అడుగులు వేస్తాము అని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం జగనన్నకు చెబుదామని. ఈ జగనన్నకు చెబుదామనే ఈ ప్రోగ్రాం కూడా జగనన్న సురక్ష అనే ఈ ప్రోగ్రాంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రాం ఆ ప్రోగ్రామ్ను కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రోగ్రాంలో జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఆ జగనన్నకు చెబుదాము అన్న ప్రతి వినతి కూడా దీంట్లోకి భాగస్వామ్యం కూడా అవుతుంది. కావడమే కాకుండా అడిషనల్గా ఇది అవుతుంది. జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం ఏమిటి అని అంటే, జగనన్న సురక్ష అనే ప్రోగ్రాంలో ఎంటైర్ సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి జల్లడబడుతుంది. అంటే ఎక్కడైనా కూడా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా, అది రేషన్ కార్డు స్ప్లిట్ కానివ్వండి, హౌస్ హోల్డ్ సర్వే కానివ్వండి, ఎక్కడైనా కూడా 99.5% మంచే జరిగింది, ఆ 0.5% అయినా కూడా అది కూడా మిగిలిపోకూడదు అనే జల్లడబెట్టే కార్యక్రమం ప్రతి ఇంటికి వీళ్ళు వెళ్తారు. ఇదొకటే కాకుండా రకరకాల సర్టిఫికెట్లు, ప్రతి ఇంట్లోనూ అవసరమైన సర్టిఫికెట్లు, అది బర్త్ సర్టిఫికెట్ నుంచి, కాస్ట్ సర్టిఫికెట్ నుంచి, డెత్ సర్టిఫికెట్ నుంచి, ఇంకా రకరకాల సర్టిఫికెట్లకు కూడా అవసరమైన పరిస్థితి ప్రతి ఇంట్లోనూ కూడా దాదాపుగా ఉండొచ్చు. ఇలా ప్రతి అవసరము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పలకరియడము, కాసేపు టైం గడపడము, ఏదైనా సమస్య ఏదైనా ఉంటే సర్టిఫికెట్ పరంగా కానీ, స్కీముల పరంగా కానీ, ఇంకొకటి కానీ సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు జగనన్న సురక్ష అనే కార్యక్రమం. ఒక 1 వారం రోజులు పూర్తిగా ప్రతి ఇల్లు కూడా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత జల్లడబట్టే కార్యక్రమం. ఏ సమస్య లేకపోతే వాళ్ళింటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. కనీసం మనం వచ్చాం, అడిగాం, తెలుసుకున్నాం, టైం గడిపాం, అన్నీ అడిగాం. ఆ తర్వాత కూడా నాకేం లేదు నాయన, మీరు బాగా చేసినారు, సంతోషం నాయన అంటే ఆశీస్సులు ఇస్తారు. లేదు పలాని సమస్య ఉంది నాయన అని అంటే సాల్వ్ చేసేదానికి అడుగులు వేస్తాం. సో ప్రతి ఇంట్లోనూ ఆశీస్సులు తీసుకుంటూ పోతాం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమిటి అని అంటే, మండల స్థాయిలో అధికారులను పూర్తిగా సచివాలయంలో ఒక రోజంతా గడిపేట్టుగా చేస్తూ ఉన్నాం. మండల్ లెవెల్లోనే టీమ్స్ ఫామ్ చేస్తూ ఉన్నాం. తహసీల్దారు అండ్ ఈఓ పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండి, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఈఓను తహసీల్దారు ఒక టీమ్గా ఫామ్ అయి మండలంలో ఒక భాగం విలేజెస్కు వాళ్ళు పోతారు. రెండో భాగంలో ఉన్న విలేజెస్కు ఆ మండలంలోనే ఎంపీడీఓ అండ్ డెప్యూటీ తహసీల్దార్ వీళ్ళు కూడా 2వ టీం కింద ఫామ్ అవుతారు. పలాని రోజు మేము వస్తూ ఉన్నాము అని చెప్పేది వాళ్ళు ఆ రోజు సచివాలయానికి వచ్చేస్తారు. ఆ డేట్ ఏమిటి అనేది కూడా ముందుగానే చెప్తాం. ప్రతి వాలంటీరు, ఈ గృహ సారథులు వీళ్ళంతా కూడా, ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఆ ఉత్సాహవంతులు కూడా పోవచ్చు. ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అంటే కనుక్కొని, రిక్వెస్ట్లు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తే రిక్వెస్ట్లు తీసుకొని, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఏమైతే కావాలో
అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడము, దాని తర్వాత అవన్నీ కూడా తీసుకొని సెక్రటేరియట్కు పోవడము. సెక్రటేరియట్లో ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేస్తాం. సెక్రటేరియట్లో సర్వీస్ రిక్వెస్ట్ టోకెన్ నెంబరు ఇవి జనరేట్ చేసి ఫలాని రోజు ఈ టీము మన గ్రామానికి వస్తుంది అని మళ్ళీ ఆ టోకెన్ నెంబర్ తీసుకొని పోయి ఆ ఇంట్లో ఇస్తాం. సో ఆ పర్టిక్యులర్ డే పూర్తిగా ఒక రోజంతా ఈ టీం అంతా మండల టీం అంతా అక్కడే ఉంటుంది. ఈ టోకెన్ నెంబర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పిలుచుకొని వస్తాం. అన్నీ అక్కడికక్కడే సర్టిఫికెట్లు ఇచ్చేయాల్సినవి, స్కీములు ఇచ్చేయాల్సినవి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాం. మనం ఎట్లా బయాన్యువల్ శాంక్షన్స్ ఎట్లాగూ మనం స్కీమ్స్కి సంబంధించి కూడా 1 ఆగస్ట్ కల్లా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా కూడా చేసేస్తాం. సో అన్నిటికీ సంబంధించి ఒక పండుగ వాతావరణంలోనే గ్రామానికి సంబంధించి పూర్తిగా అన్ని సమస్యలు కూడా తీర్తాం, పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. సో దీనివల్ల సాటిస్ఫాక్షన్ అనేది 100% సాటిస్ఫాక్షన్ లెవెల్కి పోతాం. సో గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థ అన్నది ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని అడ్రస్ చేయడం కోసం ఏకంగా 1.5 లక్ష సచివాలయ సిబ్బంది, 2,60,000 గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, 3,000 మండల సిబ్బంది, 26 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 7.5 లక్షల మంది గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, 15,000 క్యాంపులు. ప్రతి గ్రామంలోనూ ఒక రోజు కేటాయిస్తూ క్యాంపు 30 రోజుల పాటు జరిగే కార్యక్రమం. ఇంత పెద్ద స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయాలి అనే దృక్పథంతో అడుగులు వేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడా ఉండదేమో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తారు. కాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, రైస్ కార్డ్ స్ప్లిట్ కానీ, హౌస్ హోల్డ్ స్ప్లిట్ కానీ, ట్రాన్సాక్షన్స్ మ్యూటేషన్స్ కానీ, ఆధార్ లింకేజ్ టు ఫోన్ నెంబర్లు కానీ, క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా సిసిఆర్సీ కార్డ్స్, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం జగనన్న సురక్ష ద్వారా జరుగుతుంది. గృహసారథులు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రేపొద్దున ఎన్నికలలో మీ గెలుపుకు మీ ఓటమికి మధ్య గృహసారథులు అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు అలాంగ్ విత్ యువర్ వాలంటీర్స్ రేపొద్దున మీకు చాలా క్రిటికల్ కాంపోనెంట్ అవుతారు. వీళ్ళను ఖచ్చితంగా ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం అన్నది, ప్రతి ఇంట్లో పరిచయం కావడం అన్న కార్యక్రమం అన్నది, ప్రతి ఇంట్లో పరిచయస్తులుగా ఉండడం అన్న కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు జగనన్నే మన భవిష్యత్ ద్వారా ఒకసారి చేసినాం. జగనన్న సురక్ష అనేది 2వ కార్యక్రమం. ఎలక్షన్లు వచ్చే లోపల, పోయే లోపల ఇంకొక 5-6 సార్లు, 7-8 సార్లు చివరికి అయ్యేట్టుగా చేస్తాం. మీ అందరితో కూడా చెప్పేది ఒకటే, వీళ్ళను ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మీ గ్రామంలో ఎక్కడైనా లేని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే ప్యాక్ చేసుకోండి. గ్యాప్స్ అనేటివి ఉన్నప్పుడు గన మీరు గన పట్టించుకోకుండా గ్యాప్స్ అలాగే వదిలేస్తే రేపొద్దున బూత్ కమిటీ సభ్యులు లేకుండా మీకే పోతారు. సో గ్యాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ధ్యాస పెట్టి గ్యాప్స్ ప్యాక్ చేసుకోండి, అవసరం అది. జీజీఎంపి అనేది, గడప గడపకు అనే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగతం కావాలి.
ఈ కార్యక్రమం అనేది మనకు రేపు పొద్దున గెలవాలి అని అంటే, రేపు పొద్దున మనం ఏదైనా సర్వే చేయించినానంటే, సర్వేలలో మీ పేరు పైన ఉండాలి అని అంటే, ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము, మనం డెసిషన్ తీసుకోవడము, అవన్నీ కూడా. పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేని ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేని కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి, పేదవాళ్లకు మంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల మంది జనాదులకు నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేము. కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మేము సర్వే చేసినప్పుడు, మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రాం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా, ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది. కానీ అలా జరగకపోతే మాత్రం, రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం, ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే జుట్టుంటే మూడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175కి 175 రావాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారంలోకి రావాలి. అది మన టార్గెట్ అన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడప అనే ప్రోగ్రాం చాలా సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే గడప గడప మీరు చేస్తే ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్గా ప్రతి సచివాలయం పరిధిలోనూ 2 రోజులు మీరు పర్యటన చేసి గడప గడప పూర్తి చేసి జీజీఎంపీ వర్కులు కూడా ఆ సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తారు. ఆ శాంక్షన్ చేసిన వర్కులు ఆ సచివాలయం పరిధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్కులు, వాటి వల్ల కూడా వెంటనే ఆ పనులన్నీ కూడా మనం అప్రూవల్ ఇస్తూ ఉన్నాం, వెంటనే ఆ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి వల్ల ఆ ప్రాంతంలో అక్కడ ఆ మంచి కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకటికి ఒకటికి ముడిపడి ఉన్నాయి, ఒకటికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మీకు అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఈ యాక్టివిటీ మాత్రం ముమ్మరం కాకపోతే, స్పీడ్ పెంచకపోతే, ఆ తర్వాత సర్వే రిపోర్ట్లలో మీ పేర్లు బలంగా రాకపోతే నన్ను బాధ్యుని మాత్రం చేయొద్దండి. అది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక మనం యుద్ధం చేసేది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇర్రెలివెంట్. మనం యుద్ధం చేస్తూ ఉండేది ఏంటంటే ఒక నెగటివ్ మీడియా అన్నది వాళ్ళ అస్త్రంగా, వాళ్ళ సొత్తుగా పెట్టుకొని మారీచుల మాదిరి యుద్ధం చేస్తూ ఉన్న వ్యవస్థతో, అంటే ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక TV5తోనూ, అంటే ఇంటెన్షనల్గా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మన మీద యుద్ధం చేస్తూ ఉన్న ఒక నెగటివ్ మీడియాతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలకు మనం సరైన కౌంటర్ అనేది మనం తయారు చేయాలి. చేయడమే కాకుండా సరైన కౌంటర్ను కూడా ప్రతి గడపలోనూ కూడా ఆ సరైన కౌంటర్ కూడా సింక్ కావాలి. సో ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈరోజు మన పరిపాలన, వీరి రెండింటికి మధ్య తేడా ఏమిటి అనేది ప్రజలు ఆలోచన చేసే విధంగా, ప్రేరేపించి చేసే విధంగా మనం కూడా కంటెంట్ అనేది తయారు చేసి ఖచ్చితంగా కూడా ప్రతి గడప కూడా తీసుకొని పోవాలి.